పారిశ్రామిక ప్రాంతం సింధియా విశాఖ నేవీ కాంట్రాక్ట్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ గత 6 నెలల నుండి తమకు రావాల్సిన జీతాలు ఇవ్వడం లేదని అడుగుతుంటే కాంట్రాక్టర్స్ బిల్ అవడం లేదని సాకులు చెప్తూ కాలం గడుపుతున్నారని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు గత 2 రోజుల నుంచి ఇక్కడ విశాఖపట్నం మరి నౌకాదళ నావీకి సంబంధించిన కార్ ఓనర్స్ గాని అలాగే డ్రైవర్స్ గాని ఈ రోజు మరి సింధియా ప్రధాన కోడల వద్ద గత 2 రోజుల నుంచి మరి వీరందరూ కూడా వారి బకాయిలు చెల్లించమని సుమారు 300 మంది దాకా ఇక్కడ గత 2 రోజుల నుంచి ఎండ వానను కూడా చూడకుండా మరి ఇక్కడ వీళ్ళందరూ కూడా నిరారదక్ష చేయడం వారి బకాయిల్ని వెంటనే చెల్లించమని ఎవరైతే మరి కాంట్రాక్టర్ ఈ నావిక్ సంబంధించిన కాంట్రాక్టర్ కార్జోన్ కంపెనీ ఉందో వారు వీరికి గత 6 నెలల నుంచి సకాలంలో బకాయిలు చెల్లించకపోగా మరియు వీళ్ళకి రావాల్సిన పేమెంట్లో కూడా కొంత కట్టింగులు చేయడం వల్ల వీరందరూ కూడా అనేకమైన ఇబ్బందులు గురవుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, నావీ అధికారులందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకొని ఎవరైతే కాంట్రాక్టర్ ఎవరికైతే మీరు వెండర్ ఇచ్చారో ఆ వెండర్ని పిలిపించి వెంటనే వాడికి సీరియస్గా మీరు వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చి ఏదైతే మీరందరికీ రావాల్సిన బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు వితిన్ 24 నుంచి 48 అవర్స్ లోపు వీరికి ఈ అసోసియేషన్ యూనియన్ ఎవరైతే ఉన్నారో వారి ప్రెసిడెంట్స్ని కానీ లేకపోతే వారికి సంబంధించిన అసోసియేషన్ మెంబర్స్ని కానీ కూర్చోబెట్టి వీరికి రావాల్సిన పేమెంట్ని ఇమీడియట్గా రప్పించాల్సిన పూర్తి బాధ్యత నావీ అధికారులు తీసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మరి ఎక్కడైతే ఈరోజు చూసుకుంటే పెట్రోల్ డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి, ఒక పక్క వీటితోనే మీరందరూ అనేది చాలా దురదృష్టకరం. దయచేసి మీ సిస్టాన్ని మార్చుకొని ఇమ్మీడియట్లుగా కానీ వీరికి బకాయిలు కానీ చెల్లించకపోతే అవసరమైతే రేపు ఇక్కడ అన్ని పార్టీలు కూడా కలుపుకొని అవసరమైతే డాక్యార్డ్ నేవల్ డాక్యార్డ్ ముందు కానీ లేకపోతే మన ఏదైతే ఈ పోస్ట్ గార్డ్ కానీ ఉందో సర్కారు వారి దగ్గర కానీ కూర్చొని గేటు ముందు కూడా ఆమర నిరాధక్ష చేయడానికి కూడా మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సభ ముఖం తెలియజేస్తూ ఇమీడియట్లుగా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు యుద్ధం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు. గత 6 నెలల నుంచి కార్జెంట్ యూనియన్ మనకి వాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉండి ఈరోజు మమ్మల్ని రోడ్డు పాలు చేశారు వాళ్ళు. ఎందుకంటే గత 6 నెలల నుంచి మాకు అనేది పేమెంట్ అనేది వాళ్ళు కరెక్ట్గా చేయట్లేదు. ఏదో మేము అడుగుతున్నట్టుగా 2,000, 3,000, 4,000, 5,000 రూపాయల పేమెంట్లు చేసుకెళ్తున్నారు ఇంతవరకు. ఇది మేము గత 3 నెలల నుంచి 4 నెలల నుంచి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది, కానీ దీని తాలూకా మాకు పరిష్కారం అనేది వాళ్ళు చూపించలేకపోయారండి. మేము అలాగే నావీ కూడా మేము ఈ యొక్క కష్టాల గురించి మేము చెప్పుకొచ్చాం, వాళ్ళు కూడా మాకు ఏది మద్దతు ఇవ్వలేదు. అందుకని చెప్పి గత 2 రోజుల నుంచి ఈ యొక్క స్ట్రైక్ అనేది మేము పెట్టుకొని బయట నుంచోడి వస్తుంది. కానీ ఇంతవరకు మాకు ఈ యొక్క అమౌంట్ విషయంలో వాళ్ళు క్లియరెన్స్ అంటే ఇవ్వట్లేదు. వాళ్ళు ఎంత పేమెంట్ చేసినా మాకు 2,000, 3,000 రూపాయలతో కూడా చేసుకెళ్తారు. అందుకని చెప్పి 200 కుటుంబాలు ఈరోజు రోడ్లు పడి మేము చాలా ఇబ్బందికరంగా ఉన్నాము. దానికి మరి మిగతా వాళ్ళందరూ ఏం చూస్తున్నారో తెలియదు. ఈ ఆంధ్రంలో మాత్రంకి ఈ యొక్క కారు నెలకొంట ఈరోజు మా ముందు వచ్చి నుంచొని ఈరోజు ఇది ఒక న్యాయంగా మనం వెళ్తాం, మా డబ్బులు మాకు ఇప్పించండి అని చెప్పి మేము కోరుకుంటున్నామండి. మరి మా యూనియన్ పెద్దలు కానీ అందరూ కూడా ఎంతో దీన్ని కృషి చేసి ముందు తీసుకెళ్తున్నారు, అయినా మాకు ఫలితం దక్కట్లేదు. మరి ముందుకు ఏటవుతుందని చెప్పి మాకైతే అర్థం అవ్వట్లేదు. మరి ఈ విషయంలో మాకు రామ్మోహన్ గారు వచ్చారు, మాకు మద్దతు అవ్వడానికి ఇంతవరకు లేదండి అధికారం వారికి ఇంటి మేము చేసాం. మాకు ఎవరు వాళ్ళు ఒకటే అంటారు, మాకు వీళ్ళకి సంబంధం లేదు, కాంట్రాక్ట్కి మాకు సంబంధం లేదు వాళ్ళు ఉంటారు. అంతే తప్పించి వాళ్ళు మా దగ్గరికి వచ్చి మాట్లాడే అవకాశం వాళ్ళు తీసుకోరు, వాళ్ళు మాతో మాట్లాడరు.